Hi friends, welcome back to our channel. Friends, APSFL management valu kottaga oka feature nite iskochar friends APSFL loki. Adentante ekpai nunchi movies manam theater ku velli chodavalsina avasaram aithe ledu friends. Manam direct ga mana TV lone kottaga release aina movies evaithe unnayo release date nade manam aithe mana TV lo aithe chusukune vidhanga manaki oka option aithe kalpicharu friends. So munduga meeru mee APSFL application aithe update aithe chesukovali friends. Meeku screen me update and flash avuddi. సో అప్డేట్ మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అయితే అప్డేట్ అయిపోద్ది ఏపీఎస్ఎఫ్ఎల్ యాప్. సో అప్డేట్ చేసిన వెంటనే మీరు చూడొచ్చు అక్కడ స్క్రీన్పై ఫస్ట్ షో అని అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ షోలోకి వెళ్తే మీకు ఏవైతే లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీస్ ఉన్నాయో థియేటర్లో ఆర్ ఓటీటీలో కానీ రిలీజ్ అయిన మూవీస్ ఉంటాయి కదా, సో ఆ మూవీస్ అయితే ఆ ఫస్ట్ షోలో అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ మనకి. అండ్ అన్ని మూవీస్ వస్తాయని అయితే లేదు ఫ్రెండ్స్, అంటే వీళ్ళైతే ప్రొడ్యూసర్తో అయితే మాట్లాడతారు. సో ఆ మూవీ యొక్క ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేస్తే ఆ మూవీ అనేది సో ఈ ఫస్ట్ షోలోకి అయితే తీసుకొస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ మూవీ నిరీక్షణ అనే మూవీని అయితే దీంట్లోకి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక ఓటీటీ మూవీ. సో దీన్ని మనం చూడాలనుకుంటే దీని అయితే మనం అయితే పర్చేజ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మన కేబుల్ ఆపరేటర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళన్నా మనకి దీన్ని అయితే పర్చేజ్ చేస్తారు. ఆర్ మనం సెల్ఫ్గా ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్స్క్రైబర్ యాప్ని యూస్ చేసుకునైనా మనమైనా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ మూవీ యొక్క వ్యాలిడిటీ 24 hours ఉంటుంది ఫ్రెండ్స్. 24 hours మనం ఎప్పుడైనా ఎన్నిసార్లైనా ఈ మూవీని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వన్స్ 24 hours దాటిన తర్వాత ఈ మూవీ అనేది వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోద్ది ఫ్రెండ్స్. సో మనం అగైన్ పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్స్క్రైబర్ యాప్ నుంచి ఈ మూవీస్ని ఫస్ట్ షోలో ఉన్న మూవీస్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలన్నది అయితే మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్లేస్టోర్లో ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్స్క్రైబర్ యాప్ని అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తుంటే ప్రీవియస్గా, సో ఒకసారి అయితే అప్డేట్ అయితే చేసుకోండి. అప్డేట్ చేసుకుంటేనే మనకి ఫస్ట్ షో అయితే ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో సింపుల్గా ఓపెన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన వెంటనే మనకి లాగిన్ అవ్వమని అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో లాగిన్ ఎలా అవ్వాలో మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి, ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరైతే చూసి తెలుసుకోండి ఏ విధంగా లాగిన్ అవ్వాలని. సో యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు ఎటువంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఐపీటీవీ అని కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయండి. ఐపీటీవీలో మనకి ఫస్ట్ షో అని కొత్తగా ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఫస్ట్ షోలోకి అయితే వెళ్ళండి. సో అక్కడ మీరు ఏ మూవీని అయితే పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇంతకుముందు కొన్ని ఓల్డ్ మూవీస్ అయితే ఇందులో అయితే పెట్టారు ఫ్రెండ్స్ ఫస్ట్ షోలో. ఖుషి, రోజా, ఏగా, సో ఇలా ఓల్డ్ మూవీస్ అయితే పెట్టారు టెస్టింగ్ పర్పస్ కోసం. అసలు ఎలా వర్క్ అవుతుందని చెక్ చేయడానికి వాళ్ళైతే ఇవైతే పెట్టారు స్టార్టింగ్లో. సో ఇప్పుడు కొత్త ఓటీటీ మూవీ నిరీక్షణ ఉంది కదా ఫ్రెండ్స్. సో దీని మీద ఇలా టిక్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే మీకు ఏ మూవీ కావాలనుకుంటే అది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇది సెలెక్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ సెలెక్ట్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ పే నెంబర్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫస్ట్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీ దగ్గర యూపీఐ ఉంటే ఫోన్పే, గూగుల్ పే ఉంటే యూపీఐ సెలెక్ట్ చేసుకోవాలి. డెబిట్ కార్డ్ ఉంటే డెబిట్ కార్డ్ సో సెలెక్ట్ చేసుకుని సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కన్ఫర్మ్ క్లిక్ టిక్ పెట్టేసి కన్ఫర్మ్ క్లిక్ చేసినట్లయితే సో మీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయమంటుంది. ఎంటర్ చేస్తే సో మనకైతే ఈ నిరీక్షణ మూవీ అనేది పర్చేజ్ అయిపోతుంది. మనకి ఫస్ట్ టీవీలో ఫస్ట్ షో ఓపెన్ చేసి ఆ మూవీని అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏపీఎస్ఎఫ్ఎల్ సబ్స్క్రైబర్ యాప్ నుంచి మూవీస్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు మీ కేబుల్ ఆపరేటర్ని కాంటాక్ట్ అయినా వాళ్ళైనా సరే మీకు ఆ మూవీని అయితే పర్చేజ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు సింపుల్గా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.